గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీకే అరుణ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన పథకాలను వివరిస్తూ కేసీఆర్ పై విమర్శలు చేస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆమె ఆరోపించారు. జై కాంగ్రెస్. రాష్ట్రం వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు, ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా, నా తలైనా నరుక్కుంటా గానీ నా మాట తప్పదు అన్నాడు. మాట తప్పిందా లేదా? మాట తప్పిందా లేదా? దళితులకు 3 ఎకరాల భూమి పంచుతా ఒక్కొక్కరికి. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దళితులకు ప్రభుత్వ భూములు ఇచ్చింది, గుట్టలు ఇచ్చింది, కొండలు ఇచ్చింది, పండని భూములు ఇచ్చింది. నేను వస్తే ఒక్కొక్కరికి మాగాని భూమి పంచుతా 3 ఎకరాలు కొని అని చెప్పిండు. మరి ఎంతమందికి 3 ఎకరాల భూమి కొని పంచిండు ఒక్కసారి మీరు చెప్పాలి. ఏ ఒక్కరికైనా 3 ఎకరాల భూమి కాదు, 3 సెంట్ల భూమి అన్న ఇచ్చిండా. కాంగ్రెస్ పార్టీలో ప్రతిసారి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంది. నేను ఎన్నికలకు వచ్చిన మీ ముందరికి ప్రతిసారి నేను నిలబడిన ప్రతిసారి మీకు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే మీ దగ్గరికి ఓట్ల కోసం వచ్చిందని చెప్పి మీకు సందర్భం తెలియజేస్తాను. అధికారంలో లేకున్నా గద్వాలను జిల్లా చేసి తీరుతా అని చెప్పి మాట చెప్పినా ఆ మాట నిలబెట్టుకుని మీ దగ్గరకు వచ్చిన సందర్భంగా తెలియజేస్తాను.